తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం ఆలయాలపై పడింది. వర్షాల కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికొచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయ పరిసరాలు వెలవెలబోయాయి. భక్తులతో కిక్కిరిసే దర్శన ప్రసాద క్యూలైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. కొండ కింద కళ్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, పార్కింగ్ ప్రదేశం, అన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు, కొండపైన బస్బే ప్రాంగణం, క్యూ కాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారాయి. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో యాదగిరిగుట్ట ఆలయానికొచ్చే భక్తుల సంఖ్య ఊహించని విధంగా తగ్గిపోయింది. భక్తుల రాక తగ్గడంతో ఆలయ ఖజానా భారీగా తగ్గింది. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి 21,09,091 రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇందులో నిత్య పూజలతో సంబంధం లేని లీజెస్ ద్వారా 5,81,181 రూపాయల ఆదాయం వచ్చింది.